గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం ఎకనామిక్స్లో సెకండ్ సమ్, బిజినెస్ ఎకనామిక్స్లో డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ డిమాండ్, అంటే డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలు, డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలు. దానికి ఇంట్రొడక్షన్ మామూలే. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ డిమాండ్ బై పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్, అంటే ఒక వస్తువు డిమాండ్లో వచ్చిన అనుపాతం మార్పు బై ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతం మార్పు శాతం, అది మనకి రూల్. దాన్ని స్మాల్ ఎన్ చేత సూచిస్తా. స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆ ప్రిన్సిపల్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఏంటంటే, కొన్ని రకాల వస్తువుల్లో కానీ కొన్ని రకాల విషయాల్లో కానీ మనకి ఏంటంటే డిమాండు అవ్యాపోచంగా ఉంటుంది, అంటే ఇనెలాస్టిక్. కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని వస్తువుల్లోనూ డిమాండు ఎలాస్టిక్గా ఉంది, ఇనెలాస్టిక్ కాదు ఎలాస్టిక్గా ఉంటుంది. అంటే కొన్ని కొన్ని వస్తువుల విషయంలో అవ్యాకోచంగాను కొన్ని కొన్ని వస్తువుల విషయంలో వ్యాకోచత్వంగాను ఉండడం అనేది జరుగుతుంది మొత్తం తప్పుడు. ఓకే, అదేంటన్నది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే, వాడే వస్తువులను బట్టి కూడా డిమాండ్ వ్యాకోచత్వం మారిపోతుంది, ధరలను బట్టి మారిపోతుంది, ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా మారిపోతుంది. చాలా రకాలుగా డిమాండ్ వ్యాకోచత్వం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది మనకి చూడండి, మనం ఆరు రకాలుగా రాసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే నేచర్ ఆఫ్ కమోడిటీ, వస్తువు యొక్క స్వభావం. వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి కూడా డిమాండ్ వ్యాకోచత్వం ఎలా ఉంటుంది, పర్ఫెక్ట్ ఎలాస్టిక్కా పర్ఫెక్ట్ ఇనెలాస్టిక్కా, పూర్తి వ్యాకోచమా పూర్తి అవ్యాకోచమా అనేది, అంటే ఎలాస్టిక్కా ఇనెలాస్టిక్కా అనేది చెప్పచ్చు. అలాగే సబ్స్టిట్యూట్ గూడ్స్, ప్రత్యామ్నాయ వస్తువు ఆ విషయంలో ఎలా ఉంది. హానరబుల్ గూడ్స్, హానరబుల్ గూడ్స్ అంటే ఇక్కడ గౌరవ సూచిక వస్తువులు, మర్యాద, మర్యాదకి ఇచ్చే గౌరవ సూచిక, కొద్దిగా మన్నిక గల వస్తువులుగా చెప్పచ్చు. మల్టీ యూజబుల్ గూడ్స్ అంటే బహుళ ప్రయోజనాలు ఉన్న వస్తువులు. ఒక వస్తువుకి రకరకాలుగా ప్రయోజనాలు ఉంటాయి, వాటి విషయంలో డిమాండ్ ఎలా ఉంటుంది, డిమాండ్ వ్యాకోచత్వం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎలా ఉంటుంది. లో ఎక్స్పెన్సెస్ ఇన్వెస్ట్మెంట్, ఆదాయంలో మనం తక్కువ ఖర్చు పెడుతున్నాం అనుకోండి, అటువంటి వాటి విషయంలో ఎలా ఉంటుంది. ప్రైస్ లెవెల్స్, ధరల స్థాయి, ధరల స్థాయిని బట్టి ధరలు మారితే ఎలా ఉంటుంది, ధర స్థిరంగా ఉంటే ఎలా ఉంటుంది. ఈ ఆరు మనకి సైడ్ హెడింగ్స్, ఇది మనకి ఎస్సే కోసం ముందు ఇంట్రడక్షన్ రాసి ఆ ప్రిన్సిపల్ రాసి తర్వాత మనం ఈ యొక్క టాపిక్లోకి రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం నేచర్ ఆఫ్ కమోడిటీ, వస్తువు యొక్క స్వభావం. చూడండి, కొన్ని రకాల వస్తువులకి ధర పెరిగినప్పటికీ కూడా మనం ఇతర వాటి మీద ఖర్చు తగ్గించుకుని ఈ వస్తువుని కొంటాం, ఇతర వాటి మీద ఖర్చు తగ్గించుకుని ఈ వస్తువుని మనం కొండం అనేది జరుగుతుంది. అటువంటి వస్తువులు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిత్యావసర వస్తువుల్లో ఫస్ట్ మనం ఎక్కువగా తినేది బియ్యం. బియ్యం వస్తువుల విషయంలో ధర పెరిగినప్పటికీ కూడా డిమాండ్ తగ్గదు, ఎందుకంటే అది లేకపోతే మనం బతకలేం కాబట్టి. ఇతర వాటి మీద ఖర్చు తగ్గించుకుని మనం దీన్ని ఎక్కువగా కొని మనం ఆహారం తిని మనం బతుకుతాం కాబట్టి ఇది కంపల్సరీ కొనవలసిన ఐటెం. దాని స్వభావం ఏంటంటే నిత్యావసర వస్తువు కంపల్సరీ కొని తీరాలి, కొనకపోతే మనం బతకలేము, మనం తినకపోతే మనం బతకలేం. కాబట్టి నిత్యావసర వస్తువుల్లో నెంబర్ వన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేటగిరీ బియ్యం. ఆ బియ్యం ధర పెరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం, అయ్యో పెరిగిపోయింది అనుకోవడమే తప్ప కొండం మానేయలేము, కొంటాం. కాబట్టి అటువంటి వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచత్వం అవ్యాకోచంగా ఉంటుంది, ఇనెలాస్టిక్, అవ్యాకోచంగా ఉంటుంది. ఎందుకంటే మీకు అసలు మీనింగ్ చెప్తాను చూడండి, వ్యాకోచం అంటే సాగడం, అవ్యాకోచం అంటే వదిలేయగానే, అంటే ఇప్పుడు సంకోచ వ్యాకోచం అంటాం కదా. సంకోచం అంటే ఏమిటి, దగ్గర ముడుచుకుపోవడం. సంకోచం అంటే ఏమిటి, ఆన్ పొజిషన్కి వచ్చేస్తుంది. వ్యాకోచం అంటే సాగది. ఇక్కడ మనకి ఏంటంటే బియ్యం నిత్యావసర వస్తువు కాబట్టి అది తినకుండా మనం ఉండలేం కాబట్టి ఎంత ధర పెరిగినా కొనాలి కాబట్టి అటువంటి వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచత్వం ఎలా ఉంటుంది,
పెర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్గా ఉంది. చాలా ఎక్కువగా డిమాండ్ చేస్తాం మనం, ఎందుకంటే అది లేకపోతే ఉండలేము. ప్రతి మనిషి ముందు తినడానికి బియ్యమే కావాలి. కాబట్టి అటువంటి వంట విషయంలో డిమాండ్ వ్యాకోచత్వం పూర్తి అవ్యాకోచంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన కదండి, బియ్యం విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, బియ్యం. బియ్యం ధర ఎంత పెరిగినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం ఓ 5 కేజీలు బియ్యం బస్తా 1100 ఉంది, రేపొద్దున 1200 1300 అయిపోతుంది. అయినప్పటికీ కూడా మనం ఇతర వాటి మీద ఖర్చు తగ్గించుకుని దాన్ని కొని మనం తిని బతుకుతాం. కాబట్టి ఎంత ధర పెరిగినప్పటికీ కూడా దాన్ని కొనకుండా ఉండలేము. కాబట్టి అది నిత్యావసర వస్తువు, కాబట్టి దానికి ఉండే డిమాండ్ అవ్యాకోచ డిమాండ్, ఇలా ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఓకే, అది నేచర్ ఆఫ్ కమోడిటీ. ఓకే, నెక్స్ట్ది సబ్స్టిట్యూట్ గూడ్స్. సబ్స్టిట్యూట్ గూడ్స్ ని తెలుగులో ఏమంటారు, ప్రత్యామ్నాయ వస్తువులు. ఒకే ఉపయోగాన్ని ఇచ్చే 2 రకాల వస్తువులు, వాటి జాతులు వేరు, బ్రాండ్ వేరు, టేస్ట్ వేరు, రేట్ వేరు, సైజు, షేప్, అన్ని కలర్ అన్నీ కూడా వేరు, కానీ ఉపయోగం ఒకటే. ఒకే ఉపయోగాన్ని ఇచ్చే 2 వేరు రకాల వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు, సబ్స్టిట్యూట్ గూడ్స్. ఇక్కడ వర్క్ ఆగదు, పని జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, టీ, బూస్ట్, మాటోవా, హార్లిక్స్, వేవా, బస్సు, ట్రైన్, బస్సు, రైలు, ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్. ఒకదానికి బదులు ఇంకొకటి వాడుతున్నాం, పని ఆగదు ఇక్కడ, పని అయిపో ఆగిపోదు ఇక్కడ, జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ బ్రాండ్కు బదులు ఇంకో బ్రాండ్, ఒక దానికి బదులు ఇంకొకటి మనం యూజ్ చేసుకుని మన కోరిక మనం తీర్చుకుంటాం. అటువంటి వస్తువులనే సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయం. ఈ ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో కూడా ధర మారితే వ్యాకోచత్వం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ ధర మారిందనుకోండి, టీ ధర మారలేదు, కాఫీ ధర మారిందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరిగిందనుకోండి, కాఫీ తాగే వాళ్ళంతా కూడా టీకి వచ్చేస్తారు. ఇప్పుడు దేనికి డిమాండ్ పెరిగింది, టీకి డిమాండ్ పెరిగింది. దేనికి డిమాండ్ తగ్గిపోయింది, కాఫీకి డిమాండ్ తగ్గిపోయింది. అంటే పెరిగిన వస్తువుకి డిమాండ్ తగ్గిపోతుంది, ధర పెరిగిన వస్తువుకి డిమాండ్ తగ్గిపోతుంది. అంటే ప్రత్యామ్నాయ వస్తువు అప్పుడు దాన్ని తాగడం అనేసి దీన్ని తాగుతారు, ఇంకొకటి ఉంది కాబట్టి అదే ప్రత్యామ్నాయ వస్తువు. ఒకటి పెరిగిపోయినా ఇంకో అది కా అది వదిలేసి దీన్ని కొంటారు. ఇటువంటి వస్తువుల విషయం, అంటే ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచత్వం, డిమాండ్ వ్యాకోచత్వంగా ఉంటుంది, ఎలాస్టిక్, అవ్యాకోచంగా వ్యాకోచత్వంగానే ఉంటుంది. ఎందుకంటే ఒకటి కాకపోతే ఇంకోటి, ఒకటి కాకపోతే ఇంకోటి. పొద్దున్న లేచి కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది టీ తాగుతారు, ఏం తాగినా ఆ యొక్క బద్ధకం పోతుంది, అలసట అదంతా కూడా పోతుంది, కొంత స్ట్రెంగ్త్ వస్తుంది. ఒకటి కాకపోతే ఒకటి, వర్క్ ఆగదు ఇక్కడ, పని ఆగిపోదు. కాబట్టి అటువంటి విషయాల్లో, అంటే ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ధరలో మార్పు వస్తే, ఐ మీన్ ధర పెరిగినా తగ్గినా కంపల్సరీ కూడా వ్యాకోచత్వంగానే ఉంటుంది. ఓకే, అది ప్రత్యామ్నాయ వస్తువుల విషయం. మనకు కూడా అది అదే ఇచ్చారు మాకు. చెప్పా కదండి, కాఫీకి ధర పెరిగితే కాఫీని బదులు టీని కొంటారు. ఇప్పుడు టీకి డిమాండ్ పెరిగింది, కాఫీని కొండ మానేశారు, కాఫీకి డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచత్వంగానే ఉంటుంది, ఎలాస్టిక్, ప్యూర్ ఎలాస్టిక్. ఓకే, నెక్స్ట్ది హానరబుల్. హానరబుల్ గూడ్స్ అంటే ఏమిటి, మన్నిక గల వస్తువులు, గౌరవప్రదమైన వస్తువులు. మన్నిక గల వస్తువుల విషయంలో ధర పెరిగిందనుకోండి, మన్నిక గల వస్తువుల విషయంలో ధర పెరిగిందనుకోండి, దాన్ని వదిలేసి మిగిలిన దానికి చూస్తారు. అదే ధర తగ్గిందనుకోండి, ధర తగ్గిందనుకోండి, దానికి కొంటారు. ధర తగ్గితే మరి మన్నిక గల వస్తువులు ధర తగ్గితే కొనలేని వాడు కూడా కొంటారు. కాబట్టి మన్నిక గల వస్తువుల విషయంలో వ్యాకోచత్వంగానే ఉంటుంది, డిమాండ్ వ్యాకోచత్వంగానే ఉంటుంది. అది మనకి ఇచ్చిన మ్యాటర్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే
కొన్ని రక మన్నిక గల వస్తువుల విషయంలో ధర తగ్గితే ధర తగ్గింది అనుకోండి, అవి పాత వస్తువులుగా భావిస్తాం, పాత వస్తువులుగా భావించి వదిలేస్తాం. అదే ధర పెరిగింది అనుకోండి, పాత వస్తువులే బాగు చేయించుకుని మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వంగా ఉంటుంది. ధర తగ్గి ధర పెరిగితే పాత వాటిని బాగు చేయించుకుంటాం, ధర తగ్గింది అనుకోండి ధర తగ్గింది అనుకోండి పాత వాటిని బదులు కొత్త వాటిని కొంటాం. అదే ధర పెరిగింది అనుకోండి పాత వాటినే బాగు చేయించుకుంటాం. కాబట్టి మన్నిక గల వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచత్వంగానే ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ప్యూర్ ఎలాస్టిక్. ఓకే, నెక్స్ట్ మల్టీ యూజబుల్ గూడ్స్. మల్టీ యూజబుల్ గూడ్స్ అంటే ఏమిటి? ఒక వస్తువును అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు, బహుళ ప్రయోజనాలు ఉంటాయి, చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు ఉంది, పవర్ విద్యుత్, ఆ రెండు తీసుకోవచ్చు. బొగ్గు ఉంది, అది ప్రతి కుంపట్లో వేసి వంట వండుకోవడానికి, ఫ్యాక్టరీలో పనిచేయడానికి. నెక్స్ట్ రైలు, పూర్వం బొగ్గు రేట్ ట్రైన్స్ ఉంటాయి, బొగ్గు ట్రైన్స్లో ఈ బొగ్గును వాడడానికి, మెయిన్ ఫ్యాక్టరీస్లో ఉపయోగించడానికి, ప్రతి దానికి బొగ్గును వాడతారు. కోల్ దీనికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ విద్యుత్, కరెంటు మనం ఎన్నిటికి వాడతాం? కరెంట్ లేకపోతే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది, కంప్లీట్ బ్లైండ్ వెళ్ళిపోతుంది. కరెంటు లేని దేశాన్ని మనం, ఐ మీన్ పవర్ లేని దేశాన్ని మనం చూడలేం, ఊహించుకునే లేవు. కాబట్టి దాన్ని మనం రకరకాలుగా ఉపయోగిస్తాం, డొమెస్టిక్ ఇంటి పర్పస్ గాను, ఆడిటోరియంస్, కళ్యాణ మండపాలు, కాన్ఫరెన్స్ హాల్స్, నెక్స్ట్ అలాగే ఫ్యాక్టరీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇంకా చెప్పాలంటే మన దేశంలో కరెంటుతో 24/7 ప్రతిరోజు కూడా కంప్లీట్ యూజ్ చేసేది ఏంటంటే రైల్వే నెట్వర్క్. రైల్వే కంపల్సరీ కూడా ఎలక్ట్రిసిటీ మీద నడుస్తాయి, అది లేకపోతే కంప్లీట్ ఆగిపోతాయి ట్రైన్స్. కాబట్టి ఉన్న విద్యుత్ మనం అనేక రకాలుగా ఉపయోగించుకుంటాం, దానికి కూడా వ్యాకోచత్వంగానే ఉంది డిమాండ్. వాటికి కూడా డిమాండ్ వ్యాకోచత్వంగా ఉంది, ఎందుకంటే ఒక వస్తువుకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. మనం ఒకే కరెంటు తోటి మనం ఫ్యాన్ వేసుకుంటున్నాం, ట్యూబ్లైట్ వేసుకుంటున్నాం, అలాగే ఏసీ, అలాగే టీవీ, అలాగే వాషింగ్ మిషన్, అలాగే మిక్సీ, ఒకదాంతోనే అనేక రకాల పనులు జరుపుకుంటున్నాం మనం. కాబట్టి దాన్ని మల్టీ యూజబుల్ గూడ్స్ కింద లెక్కేస్తాం మనం, బహుళ ప్రయోజన వస్తువుల కింద లెక్కేస్తాం. కాబట్టి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వ్యాకోచత్వంగానే ఉంటుంది, డిమాండ్ ఎలాస్టిక్గానే ఉంటుంది, సాగుతుంది. మనం ఎంత సాగుతిస్తే అంత సాగుతూనే ఉంటుంది. కాబట్టి మల్టీ యూజబుల్ గూడ్స్ విషయంలో కంప్లీట్ డిమాండ్ వ్యాకోచత్వంగానే ఉంటుంది, డిమాండ్ వ్యాకోచత్వం వ్యాకోచత్వంగానే ఉంటుంది కంప్లీట్, ఎందుకంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. బొగ్గు కూడా అంతే, మన ఇంట్లో కుంపట్ పూర్వం కుంపట్లో ఆ యొక్క బొగ్గులు వేసుకుని అన్నం వండేవారు, తర్వాత హోటల్స్లో కూడా అది వాడతా, ఫ్యాక్టరీస్లో కూడా అది వాడతా కంపల్సరీ, పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో కూడా బొగ్గు వాడేవారు పూర్వం. ఇంకా పూర్వం బాగా మనం పుట్టని క్రితం బాగా బొగ్గు ట్రైన్లు ఉండేవి, ఆ ట్రైన్ నడవాలంటే బొగ్గు వేసేవారు మంటల్లో, ఆ స్టీమ్ మీద అది నడుస్తుంది ఆ వేడి మీద, కాబట్టి కంపల్సరీ కోల్ ఉండాలి, అది మల్టిపుల్ యూజ్ గూడే. కాబట్టి దానికి కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా నీకు ఎలాస్టిక్ డిమాండ్ కిందగా మనం చెప్పవచ్చు, డిమాండ్ వ్యాకోచత్వం వ్యాకోచత్వంగానే ఉంటుంది, అవ్యాకోచత్వం కాదు వ్యాకోచత్వంగానే, పర్ఫెక్ట్ ఎలాస్టిక్ పూర్తి వ్యాకోచత్వంగానే ఉంటుంది కంప్లీటు మల్టీ యూజబుల్ గూడ్స్ విషయంలో. ఓకే, మనకు కూడా ఇది కూడా అక్కడ ఇచ్చారు, విద్యుత్ శక్తి బొగ్గు వీటి ధర పెరిగినప్పటికీ కొంచెం తగ్గితే మనం ఎక్కువగా వాడుకుంటాం, ధర పెరిగింది అనుకోండి తక్కువగా వాడుకుంటాం, ధర తగ్గింది అనుకోండి అన్నిటికీ ఉపయోగించేస్తాం. కాబట్టి వ్యాకోచత్వంగానే ఉంటుంది డిమాండ్ వ్యాకోచత్వం. నెక్స్ట్ ఆదాయంలో తక్కువ ఖర్చు. ఇక్కడ లో ఎక్స్పెన్సెస్, మన ఆదాయంలో తక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా దానికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనేక రకాల పార్టీస్కి వెళ్తాం, బఫేస్కి వెళ్తాం, పార్టీస్కి వెళ్తాం, చాలా చాలా పెద్ద పెద్ద అకేషన్స్కి వెళ్తాం, ఎన్నో తినే ఏటబుల్ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్నున్నా కూడా దానికి కావాల్సింది మెయిన్ ఏంటంటే సాల్ట్.
ఎంత గొప్ప రుచికరమైన వంటకం అయినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జీరా రైసో లేదా బిర్యానీయో లేకపోతే పన్నీర్ కర్రీయో ఏదో ఏదో ఒక అయినప్పటికీ కూడా కంపల్సరీ ఉండవలసిన మస్టర్ షుడ్ ఐటమ్ ఏంటి? సాల్ట్. దానికి మనం తక్కువగా చెల్లిస్తాం ధర, కానీ సో మెనీ యూజెస్, దానికి చాలా రకాలుగా ఉపయోగాలు ఉంటాయి, అన్నిట్లోనూ వాడతాం. అసలు అది లేకపోతే ఎంత గొప్ప వంటకమైనా సరే జీరో, మొత్తం జీరో. కానీ మనం చెల్లించే ప్రైసు తక్కువగా ఉంటుంది, మన ఆదాయంలో దానికి మనం ఖర్చు పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. కానీ దానివల్ల ఎంతో గొప్ప రుచికరమైన వంట మనం ఆనందంగా తినడానికి ఉపయోగపడుతుంది. అటువంటి విషయంలో ఉప్పు ధర పెరిగిందనుకోండి, మనం ఆపం ఉంటూనే ఉంటాం. కాబట్టి ఉప్పు విషయంలో, ఐ మీన్ ఎగ్జాంపుల్ సాల్ట్ విషయంలో, డిమాండ్ వ్యాకోచత్వం ఇన్ఎలాస్టిక్, అవ్యాకోచత్వంగా ఉంటుంది. ఎందుకంటే ఉప్పు లేకపోతే ఎంత గొప్ప వంటకమైనా సరే జీరో. కాబట్టి మనకి సాల్ట్ విషయంలో వ్యాకోచత్వం ఇన్ఎలాస్టిక్, అవ్యాకోచంగా ఉంటుంది. దాని ధర పెరిగినప్పటికీ కూడా మనం కొండం మానం, అది లేకపోతే ఏ వంటకం లేదు కాబట్టి కంప్లీట్ మనం దాని మీదే ఖర్చు పెడతాం ఎంత ధర పెరిగినప్పటికీ కూడా. అంటే ఒక రకంగా అది కూడా కంపల్సరీ గుడ్, తప్పనిసరిగా కొనవలసిన ఐటెం, ఎందుకంటే అది లేకపోతే మనం బతకలేము. కానీ మనం దాని మీద ఖర్చు పెట్టే ఖర్చు చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 4 కేజీలు కుంచుడు ఉప్పు 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది, అంటే కేజీ 10 రూపాయలు చూసుకోండి. 4 కుంచుడు అంటే 4 కేజీలు అనుకుంటాను నేను, 40 రూపాయలు తీసుకుంటున్నాడు అనుకోండి, అంటే 4 కేజీలు 40 రూపాయలు కొంటున్నామా, అది మనకి ఇంచుమించు 2 మంత్స్ అంతా వచ్చేస్తుంది. అంటే చెల్లించేది మనం తక్కువగానే చెల్లిస్తాం, ప్రతి ఐటెంలోనూ వాడతాం, అది లేకపోతే ఉండలేము. ధర పెరిగినప్పటికీ ఇంకా ఎక్కువ కొంటాం, అది నిత్యావసర వస్తువు కాబట్టి. ఆ సాల్ట్ విషయంలో, ఐ మీన్ నిత్యావసర వస్తువు కాబట్టి అది, దాని విషయంలో డిమాండ్ వ్యాకోచత్వం అవ్యాకోచంగా ఉంటుంది, ఇన్ఎలాస్టిక్, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్గా ఉంటుంది. కాబట్టి అది లేకపోతే ఉండలేము, అది లేకపోతే ఏ పని చేయలేము వంట విషయంలో. కాబట్టి ప్రతి దానికి కూడా అది ఉండి తీరాలి కంపల్సరీ. అంటే ఆదాయంలో తక్కువ ఖర్చు పెట్టినప్పటికీ కూడా దాని డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది, కాబట్టి అది అవ్యాకోచత్వ డిమాండ్కి వస్తుంది. నెక్స్ట్ ప్రైస్ లెవెల్స్, ధరల స్థాయిలలో మార్పులు వస్తే డిమాండ్ వ్యాకోచత్వం కూడా మార్పులు వస్తాయి. ధరల స్థాయిలలో మార్పులు వస్తే డిమాండ్ వ్యాకోచత్వం కూడా మార్పు. ఒక వస్తువు మీద మనం ఎక్కువ ఖర్చు పెడతాం అనుకోండి, ఒక వస్తువు మనం ఎక్కువ ఖర్చు పెడతాం అనుకోండి, డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఎక్కువ ఖర్చు పెడతాం కదా, డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. తక్కువ ఖర్చు పెడతాం అనుకోండి, వ్యాకోచంగా ఉంటుంది. ఇక్కడ మనకు కూడా ఇచ్చింది ధరల స్థాయి, ఎక్కువ ధర గల వస్తువులకి డిమాండ్ వ్యాకోచత్వంగా ఉంటుంది. ఎక్కువ ధర, మనం ఎక్కువ ధర పెట్టి కొంటాం కాబట్టి ధర వ్యాకోచత్వంగా ఉంటుంది. ఉదాహరణకి కారు, ల్యాప్టాప్ మొదలై ఉన్నాయనుకోండి, వీటిని పేదవారు మధ్యతరగతి వారు కొనలేరు, అటువంటి వాళ్ళు బాగా పూర్ పర్సన్స్ అవి కొనలేరు, కాబట్టి డిమాండ్ వ్యాకోచత్వంగా ఉంటుంది. ఎందుకంటే కొనలేరు కదా అవి, ఎక్కువ ధర. అదే బియ్యం విషయంలో ధర పెరిగినా కూడా కొంటాం, కాబట్టి అవ్యాకోచంగా ఉంటుంది. అంటే కొన్ని వస్తువుల విషయంలో మనకి కొంతమంది కొనరు, అటువంటి విషయంలో వ్యాకోచత్వంగా ఉంటుంది. కొన్ని వస్తువులు మన బియ్యం సాటు ఇటువంటి విషయంలో ఎంత ధర పెరిగినా కొన్ని తీరాలి, అటువంటి విషయంలో అవ్యాకోచంగా ఉంటుంది. నెక్స్ట్, అలాగే ఎక్కువ ధర గల వస్తువులు నిత్యావసర వస్తువులు కావు, ఎక్కువ ధర పెట్టి కొనే వస్తువులు నిత్యావసరం, అన్ని వస్తువులు నిత్యావసర వస్తువులు లెక్కలోకి రావు. ఇప్పుడు ఎక్కువ ధర బియ్యం ఎక్కువ ధర కానీ కొన్ని తీరాలి, అది ఎక్కువ ధర అయినప్పటికీ కూడా అది నిత్యావసర వస్తువే. కొన్ని ఉన్నాయి, కార్లు, ల్యాప్టాప్, నెక్స్ట్ అలాగే ట్యాబ్, పెద్ద ఎల్ఈడి టీవీలు, ఇవి లేకపోయినా మనం బతకగలం, ఇవి లేకపోయినా మనం బతకగలం. కాబట్టి ఎక్కువ ధర ఉంటే పేదవారు మధ్యతరగతి వారు కొనలేరు, కాబట్టి వాటికి వ్యాకోచత్వం ఎలా ఉంటుంది, వ్యాకోచంగా ఉంటుంది, ఎలాస్టిక్గా ఉంటుంది. అదే నిత్యావసర వస్తువుల విషయంలో అవ్యాకోచంగా ఉంటుంది. కాబట్టి ఇది ఇవ్వండి మనకి, అంటే కొన్ని రకాల వస్తువుల విషయంలో, కొన్ని రకాల ఐటమ్స్ విషయంలో
డిమాండ్ వ్యాకోచత్వం ఎలా ఉంటుంది అనే విషయం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇది డిటర్మినేషన్స్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. డిటర్మినెంట్స్ డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలు, డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలు డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకే మనకి ఇది మనకి 10 మార్క్స్, 10 మార్కుల క్వశ్చన్ ఇది. కంప్లీట్ ప్రతి వాళ్ళు రాయాలి. డిమాండ్ వ్యాకోచత్వం చాప్టర్లో డిమాండ్లోనే డిమాండ్ వ్యాకోచత్వం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఒక చాప్టర్, అందులో ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే.